లాక్డౌన్ కారణంగా నిరుపేదలకు గత 35 రోజులుగా సొంత నిధులతో ఉచితంగా నిత్యావసర సరుకులు కూరగాయలు రెండు పూటల భోజనాలతో సేవలు అందిస్తున్న రమేష్ కుమార్ సంధ్య లక్ష్మిలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో రమేష్ కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత 35 రోజుల నుంచి స్వంత నిధులతో ఉచితంగా నిత్యావసర సరుకులు కూరగాయలు రెండు పూటల భోజనాలతో సేవలందిస్తున్న వ్యాపారవేత్త కె రమేష్ కుమార్ ఆయన సతీమణి సంధ్యాలక్ష్మిలకు అభినందనలు వెల్లువెత్తాయి. శనివారం అల్వాల్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ఫీల్డ్ కాలనీలో రమేష్ కుమార్ కూరగాయలు ఉచితంగా పంపిణీ చేసి తన సేవలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా ప్రజలు వారి సేవలను అభినందించారు. పిట్ట రాజ్ ముదిరాజ్, సంపత్ రాజ్, గ్రీన్ఫీల్డ్ కాలనీ, యాదమ్మ నగర్, ఇందిరానగర్ తదితర కాలనీల నుంచి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ల రాజు, ముదిరాజ్, సంపత్ రాజు, గ్రీన్ఫీల్డ్ కాలనీ, యాదమ్మ నగర్, ఇందిరానగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. తరుమన్ కోవిడ్ 19 చేసుకుంటే ఇంకా దగ్గర ఇంకా 35 రోజుల నుంచి నేను చేస్తున్నాయి. ఇంకా ఈ సేవ చేసుకుంటున్నాను. ఇప్పటిదాకా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాయి. గరీబులకు తిండి లేక పాప అల్లాల్సిన వాళ్ళంట వాళ్ళ కోసమని రోజు పొద్దున 10 భోజనము, కూరగాయలు, బియ్యము అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఈ రోజు సెలవు తీసుకుంటున్నాయి. ఇంకా దాంతో నేను సరిపోయింది సార్.